हेलो फ्रेंड्स इधेजु फिश कट हैंड कटिंग अंडी इधर विधा मन के चेत पोड़ी तक मरी मन को बेल टाइप कटिंग दी कटिंग से दादी ईजी मेथड तो एक्सप्लेन इधर मन चे पोड़ चूसक चिन्नगाने चूँ मूड इंचल मूड इंचल वस्तदी मन पोड़ मैं अदे विधा मन की चंक कन को क्लॉथ उबी अंकने दी ఇంకొక రకంగా మనం కటింగ్ చేయాల్సి వస్తదన్నమాట చాలా సింపుల్ మెథడ్ ఉంటదండి దీనికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇగోండి ఒక్కసారి ఈ కటింగ్ ఇప్పుడు నేను చేస్తాను చూడండి మన పొడవు చూసుకున్నట్లయితే నేను 3.5 ఇంచులు పెట్టుకుంటానండి నేను పొడవు ఇదిగోండి 3.5 ఇంచులనే మనకు పొడవు వచ్చేస్తది మరి అదే విధంగా ఇక్కడ మన చంక దగ్గర అనేది ఒక 1 ఇంచ్ అయినా మనకు ఎగ్జాక్ట్ అనేది వస్తదండి దీన్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలంటే తన చంక చూసుకున్నట్లయితే 17 ఇంచులు ఉండండి ఇప్పుడు నేను దీనికి కటింగ్ లో యాక్చువల్లీ దీని కటింగ్ నేను వేయలేదన్నమాట కానీ దీని స్టిచింగ్ వీడియో అనేది మీకు వేస్తున్నానండి ఓకే ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఈ విధంగా కింద ఒక గీత వేసేసుకోండి ఓకే ఆ తర్వాత ఇంకొకటి నార్మల్ గా మనం రెగ్యులర్ హ్యాండ్స్ కి ఏ విధంగా అయితే గీత వేసుకుంటాం కదా అదే విధంగా వేసుకోండి ఇక్కడ ఏం చేసుకోండి అంటే 5 ఇంచులకు మీరు ఒక మార్కింగ్ 5 ఇంచులకు పెట్టుకొని ఇక్కడ 3 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ 0 కు ఒక మార్కింగ్ వేసేసుకోండి ओके आ तर्वात इक्कड एं चेसुकोंडंटे 4 इंचुलकु ओक मार्किंग वेसुकोंडि ई विधंगा ओक 1 इंच कु ओक मार्किंग वेसुकोंडि इंदुलो ई विधंगा लाइन्स नने सेट चेसुकोंडि इदिगोंडि ई विधंगा इक्कड मीरु एं चेसुकोंडि मीरु रेगुलर गा ए विधंगा अयिते चंक कोलुस्तारु कदंडि अदे विधंगा इक्कड एं चेसुकोंडंटे 14.5 कु ओक मार्किंग वेसुकोंडि 17 इंचुल चंक उन्न वाळ्ळकि एवरकैना गानिंडि इप्पुडु ई हैंड नि एं चेस्तानंटे कास्त कोंचेम ना डेप्त लो कटिंग चेयाल्सि वस्तदंडि ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం డెప్త్ లో కటింగ్ చేయాల్సి వస్తది ఎందుకంటే అలా కటింగ్ చేయడం వల్ల ఈ షేప్ కి ఆ షేప్ మ్యాచ్ అవ్వడం కోసమేనే దీని కొంచెం కింది దింపాల్సి వస్తది ఇప్పుడు మనకి ఇక్కడ 14.5 వచ్చేసింది కదండి ఇక్కడ చేయిలో చూసినట్లయితే తనకు 13 ఇంచులు ఉండండి ఇది ఈ విధంగా వస్తదండి ఓకే ఈ చేయిలో అనేది ఈ విధంగా వస్తది ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇక్కడ చంక ఏ విధంగా మీరు మళ్ళీ ఈ విధంగా కిందిట్లా కటింగ్ చేస్తారు అనేది ఇగోండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ లైన్స్ మీకు ఇది అర్థమైపోయింది కదండి ఈ లైన్స్ అనేది ఫస్ట్ నేను తుడిపేస్తాను ఈ మధ్యలోవి మీరు కన్ఫ్యూజ్ అవ్వొద్దనేసి ఇది యాక్చువల్లీ ఇది మ్యాజిక్ మార్కింగ్ చాక్ అండి ఇప్పుడే నేను ఇన్నిగాన మార్కింగ్స్ చేశాను కదా ఈ మార్కింగ్స్ అనేది మళ్ళీ వేడిగా మనం చేసినప్పుడు కొవిత్తు లెక్క ఉంటాయి అన్నమాట ఇవన్నీ మళ్ళీ మనకి అన్ని మాయమైపోతాయి ఇదిగోండి ఈ విధంగా మాయమైపోతాయి అన్నమాట దీని గురించి కూడా ఒక వీడియో వేస్తాను ఒకరు అడిగారు అన్నమాట మార్కింగ్ చాక్స్ గురించి ఆ వీడియో అనేది ఒకసారి వేస్తాను ఇదిగోండి ఈ విధంగా నేను ఇక్కడ 3.5 ఒక పౌదొక 3 ఇంచులకు అండి ఓకే పాదొక 3 ఇంచులకు నేను ఇక్కడ ఒక మార్కింగ్ వేసినా కదండి ఇగోండి ఈ విధంగా ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను దీన్ని ఏం చేసుకుంటానంటే ఒక కొంచెం ఈ విధంగా షేప్ తీసేసుకొని ఇగోండి ఈ విధంగా మనకు ఆ షేప్ కి ఆ షేప్ అనేది మ్యాచ్ అయిపోతది ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ కటింగ్ ఇది అయిపోతది ఇగోండి ఇక్కడ అనేది మనకు హ్యాండ్ లెంగ్త్ అనేది చిన్నగా వచ్చేసింది ఇక్కడ చంక దగ్గర అనేది కూడా కాస్త క్లాత్ అనేది ఉండిపోతదండి మనకు ఎందుకంటే దానివల్ల లేడీస్ కి ప్రాబ్లం అవ్వకుండా కోసమే మనం ఇక్కడ క్లాత్ అనేది ఉంచడం జరుగుతుంది అన్నమాట ఓకే ఈ విధంగా ఇది అనేది హ్యాండ్ కటింగ్ అండి ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే కాస్త ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఉంచేసుకొని దీని కటింగ్ చేసుకోవాలి దీని పైపింగ్ చేసి మనం ఉల్టాయించుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేస్తున్నా చూడండి నార్మల్ గా మనం ఏ ప్రతిరోజు హ్యాండ్స్ కటింగ్ చేస్తారు కదండి అదే విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలండి ఇందులో ఇంకా మనం మార్చేది ఏం లేదు జస్ట్ మనకి ఇక్కడ కింద లెంగ్త్ ఒకటే పెరిగింది మీకు ఎంత సైజ్ లో మీకు ఇక్కడ షేప్ కావాలని అనుకుంటే అంత సైజ్ లో లెంగ్త్ పెంచుకోండి అంతే మరి ఎక్కువ కూడా పెంచకండి 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు చాలండి అంతకంటే ఎక్కువొద్దు బెల్ హ్యాండ్స్ కూడా ఏమన్నా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చండి ఓకే ఇది వచ్చేసి కాస్త ఇక్కడ ఇదండి కాస్త ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుందండి నేను కొంచెం హ్యాండ్ అనేది కొంచెం క్లియర్ గా కటింగ్ చేసుకుంటాను ఓకే ఈ విధంగా మనకు చంక అనేది కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ది కూడా బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ అనేది కొంచెం డీప్ లో డీప్ ఉంది కాబట్టి నేను ఎక్కువ సైడ్ బ్యాక్ సైడ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటలేనండి నార్మల్ సైజ్ లో పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఈ కచ్చకాలు అనేది పెట్టేసుకుంటాను ఈ విధంగా ఇప్పుడు దీన్ని కాస్త మనం ఎంతైతే మార్జింగ్ పెడతాం కదండి ఆ మార్జింగ్ సైజ్ ఉంచేసి ఇగోండి ఈ హ్యాండ్స్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఓకే ఈ విధంగా ఈ హ్యాండ్ వచ్చేసింది మరియు ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఈ విధంగా లేకపోతే ఇవి అదేమంటారు వెనకాల తోకల లెక్క ఇవి వెళ్తూ ఉంటాయండి ఇవి ఇలా వెళ్ళకుండా మనం ఈ విధంగా దీన్ని పైపింగ్ వేసేటప్పుడు దీన్ని ఈ విధంగా స్ట్రేట్ వచ్చేసి ఈ విధంగానే వెళ్ళిపోవచ్చు ఓకే ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అనేది మనకి ఇది పర్ఫెక్ట్లీ హ్యాండ్ కటింగ్ అండి ఇదిగోండి ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే ఇదిగోండి ఈ విధంగా మనకి ఇక్కడ లైన్లో పెట్టుకుంటే ఇదిగోండి
ఈ విధంగా గీతకు పెట్టేసుకుంటే ఇంత మార్జిన్ అనేది డిఫరెంట్ వచ్చింది చూడండి. ఈ విధంగా బెల్ హ్యాండ్స్ కటింగ్ అంటే ఫిష్ కట్ మోడల్ కటింగ్ అంటారండి దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ కటింగ్ మీకు అర్థమైంది కదండి. దీనికి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనే దాని గురించి కూడా మీకు పూర్తి వీడియోలో అనేది మీరు దీని గురించి చూసుకోవచ్చండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.